ట్రంప్ ఎన్నిక నేపథ్యంలో ఆయన టీంలో ఎవరెవరు ఉంటారన్న దానిపై విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి. అయితే ట్రంప్ సన్నిహితుల్లో ఎవరికీ పెద్దగా రాజకీయ అనుభవం లేకపోవడంతో ఆయన పాలన ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. ట్రంప్ టీంలో ఎవరెవరుంటారు? ఇది అమెరికాలో ఇప్పుడు హాట్ టాపిక్. అయితే ట్రంప్ టీంలో రాజకీయ అనుభవం లేని వారే ఎక్కువగా ఉండడం ఆయనకు మైనస్ పాయింట్ కానుంది. కాబోయే అమెరికా ఉపాధ్యక్షుడు మైఖేల్ ఫ్లిన్ అంటూ రిపబ్లికన్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రిటైర్డ్ జనరల్ అయిన ఫ్లిన్ అల్ఖైదా నుంచి ఎలాంటి ప్రమాదమూ లేదని ప్రకటించడాన్ని నిరసిస్తూ ఒబామా అడ్మినిస్ట్రేషన్ నుంచి రాజీనామా చేశారు. ఇస్లామిక్ టెర్రరిజానికి వ్యతిరేకంగా అమెరికా రష్యాలు కలిసి పనిచేయాలని ఫ్లిన్ పిలుపునిచ్చారు. ఉపాధ్యక్షుడి పదవి కాకుంటే ఆయనను జాతీయ భద్రతా సలహాదారుగా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ట్రంప్ ప్రచారంలో జాతీయ భద్రతా సలహా టీంలో సభ్యుడిగా ఉన్న జెఫ్ సెషన్స్ కు పోలాండ్ సెక్రటరీగా అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. అమెరికాలో సిరియా శరణార్థుల ప్రవేశానికి సెషన్స్ పూర్తిగా వ్యతిరేకం. ఇక 2005-09 వరకు జార్జ్ డబ్ల్యూ బుష్ జాతీయ భద్రతా సలహాదారుగా పనిచేసిన స్టీఫెన్ హ్యాడ్లీకి పెంటగాన్ చీఫ్ పదవిని కట్టబెట్టే అవకాశం ఉంది. ఇండో అమెరికన్ న్యూక్లియర్ ఒప్పందం కుదరడంలో హ్యాడ్లీ కీలక పాత్ర పోషించారు. ట్రంప్ టీంలో మరో ప్రముఖుడు గింగ్రిచ్. పాక్ మెతక వైఖరి వల్లే ఆ దేశంలో ఉగ్రవాదం పెరిగిందని ఈ మాజీ రిపబ్లికన్ లెజిస్లేచర్ బహిరంగంగా విమర్శిస్తారు. అమెరికా దుందుడుకు మిలిటరీ విధానాన్ని గింగ్రిచ్ ప్రోత్సహిస్తారు. ట్రంప్ టీంలోని మరో సభ్యుడు కార్టర్ పేజ్ ప్రముఖ వ్యాపారవేత్త. రష్యాతో సంబంధాలు బలోపేతం చేసుకోవాలని పేజ్ వాదిస్తారు. ఇరాన్తో అణు ఒప్పందానికి వ్యతిరేకి అయిన వాలిద్ ఫారిస్ మరో ముఖ్యుడు. అమెరికాలో షరియా చట్టాన్ని అమలు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని విశ్వసిస్తూ దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎన్నికల్లో ట్రంప్ కన్నా ఎక్కువగా ఓట్లు సంపాదించిన హిల్లరీని అధ్యక్షురాలిగా ప్రకటించాలంటూ జరుగుతున్న ప్రచారానికి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. ఎన్నికల్లో హిల్లరీకి 47.7% పాపులర్ ఓట్లు రాగా ట్రంప్ కు 45.5% ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇప్పటి వరకు ఈ పిటిషన్ పై 3.2 మిలియన్ల మంది సంతకాలు సేకరించారు. అటు అధ్యక్ష పదవికి ట్రంప్ అన్ఫిట్ అంటూ దేశవ్యాప్తంగా పలుచోట్ల నిరసనలు కొనసాగుతున్నాయి. ఒరిగవులో జరిగిన అల్లర్లో కాల్పులు జరగ్గా ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు.